కామ్రేడ్స్ నిమ్మాచల్లో 126 సర్వే నంబర్ మేడే ఫస్ట్ తారీఖు నుండి గుసలు వేయడం స్టార్ట్ చేసినాం కామ్రేడ్స్ మా పార్టీ లైన్ ప్రకారం మాకు ఇచ్చిన జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీకి గుసలు వేయించాం కామ్రేడ్స్ ఇప్పుడు జరుగుతున్న వివరాలలో ఇక్కడ గాని ఇంకా మా సిపిఐ పార్టీ స్థాపించిన గుడిసె వాసుల గుడిసెలలో గాని మా కాలనీలలో గాని మనం పెట్టిన కేసీఆర్ ఓట్లు దగ్గరికి వచ్చినాయి రెండు నెలల్లో ఏం చేస్తున్నావు చూడు మార్స్తా అంటాడు మార్చేది ఏంటో ఇప్పుడే కనబడతాంది కమ్యూనిస్ట్ గా మాకు తెలుసు నీ గ్యారెంటీ ఆట అనేది ఈ మార్చేది ఏంది ఓటు బ్యాంకింగ్ ఓట్లు కొల్లగొట్టుకున్న దానికి ఇవి చేసే జిమికి డ్రామా కేసీఆర్ ఎందుకంటే గతంలో ఇది పెట్టిండు మీ అందరికి పట్టాలి తా ఆన్లైన్ 58 జీవో 59 జీవో 58 జీవో అని ఈ డౌన్ ఈ ఫ్రీగా వచ్చే జీవో గుడిసెవాసులు గవర్నమెంట్ ల్యాండ్ వీటికి రావు వీళ్ళ దగ్గర ఓట్లు గుంజుకోవాలనుకుంటే ఇదే ఒక వారికి మంచి అవకాశం కేసీఆర్కు ఏది కేసీఆర్కి ఏం అవకాశం అంటే ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా మొన్న ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా జరిగింది ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా జరిగితే మా జిల్లా కార్యదర్శి మా మండల కార్యదర్శి భుజ రవీందర్ మేకల్ రవి ఎంఆర్ఓను మేము మాతో సహా కార్యదర్శి మాతో సహా మా కమిటీ సభ్యులు మొత్తం అందరము ఎంఆర్ఓను నిలదీయడం జరిగింది మా కాలనీలో 2014లో కరెంటు బిల్లు అనేది కొంతమందికి వచ్చింది ఆ కొంతమంది పరిస్థితి ఏంది సార్ అని ఎంఆర్ఓ గారు అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటిదమ్మా అంటే మాకు ఆ సమాధానం లేదు కలెక్టర్ ఆఫీస్ కలెక్టరు త్రూ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ దానికి నాలుగైదు ఎవిడెన్స్ ఏమంటాడు ఆ సమయంలో నాలుగైదు ఎవిడెన్స్ ఏమి లేవు ఎవరికో తెలియచేసుకున్నారు ఏదో ఫైర్ చేసుకొని పార్టీ లైన్ ప్రకారంగా తీసుకొచ్చుకున్న వారికి వీళ్ళ పరిస్థితి ఏంది అంటే చాలా గందరగోళం పరిస్థితి కేసీఆర్ పెట్టిన కథ ఈ కథలకు ఉన్నవాడికి పేదవాడికి 60 గజాలలో ఖచ్చితంగా పట్టాయి కేసీఆర్ ఇవన్నీ డ్రామాలు ఎందుకు ఇవన్నీ కథలు ఎందుకు అనుకునే విధానాలు వద్దు నీ గ్యారెంటీ ఆటలు అందరి దేశమంతా చూస్తుండ్రు నువ్వు చేసే విధానాలు నీకు సహాయం చేసిన పేద ప్రజల నడ్డీర్చే నిత్యావసర వస్తువు ఒక కూలోడు ఒక పూట అన్నం తినే లేని పరిస్థితి ఈ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ చేసే పరిస్థితి వాడు సెంట్రల్ అంటే అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడో కథ శరీర సగ భాగాన పేద ప్రజలను రక్తం తాగుతుండ్రు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిమ్మాయి చెరువులో 126 సర్వే నెంబర్లో 15 ఎకరాల 33 గుంటల భూమి ఉంది ఈ భూమిని నివాస స్థలంలో అందరినీ సమీకరించి సిపిఐ పార్టీ ఇక్కడ గుడిసెలు వేయించడం అనేది జరిగింది అందుకోసమని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిల్లా కలెక్టర్కు ఈ నిమ్మాయి చెరువును కన్వర్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వేసుకున్నటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్నటువంటి గుడిసెవాసులకు అదేవిధంగా పక్కా గృహాలు కట్టివ్వాలి ఇది మా ప్రధాన డిమాండ్ సిపిఐ పక్షాన అదేవిధంగా 58 జీవో ప్రకారం మేము గతంలో మా పార్టీ గుడిసెలు వేసుకొని నివసించడం అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్క కాలనీలో కనీసానికి 16 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టాలు లేకుండా అక్కడ పక్క గృహాలు నిర్మించుకొని నివసించడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా కొంతమందికి మీటర్లు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొంతమందికి ఆధారాలు ఉన్నాయి కొంతమందికి ఆధారాలు లేవు కానీ సిపిఐ పార్టీగా మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఆ జాగాలో ఇల్లుందా లేదా అనేది గమనించి ఆ గుడిసె ఉన్నటువంటి వాళ్లకు పక్కా ఇల్లు కట్టించి పక్కగా మీరు పట్టా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరికీ కూడా 58 జీవో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఖచ్చితంగా మీరు పట్టా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ నిత్యావసర వస్తువుల మీద డీజిల్ మీద పెట్రోల్ మీద అదేవిధంగా గ్యాస్ మీద అనేక రేట్లు పెంచారు అది తగ్గించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా చాలా సందర్భాలలో చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క భారాన్ని కనుక ప్రజలపై మోపితే మీకు ఖచ్చితంగా సిపిఐ పార్టీ పక్షాన ప్రజలను డెవలప్ చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రజలున్నారు వాళ్లకు నివాస స్థలాన్ని చూపించాలని చెప్పేసి గవర్నమెంట్ జాగాలు అమ్మడం కాదు 100 ఎకరాల భూమిని మీరు అమ్ముతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని అంటే 100 ఎకరాల భూమి అమ్ముతున్నారు కానీ ఇక్కడ పేదవాళ్ళకు మాత్రం 60 గజాల జాగా ఇవ్వడానికి మాత్రం మీరు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేకపోతే ధనికుల కోసం ఉందా పేదవాళ్ళ కోసం ఉందా అని చెప్పేసి ఈ మేధావులంతా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ మేధావులంతా ఖచ్చితంగా
ఈ పేదవాళ్ళ కోసం గలమెత్తవలసినటువంటి అవసరం ఉంది. ఈ మేధావులను అదే విధంగా ఎవరైతే పేద ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమము సిపిఐ పార్టీగా మేము చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.